కొత్తపేట ఆర్కేపురంలోని నారాయణ హైస్కూల్లో సైన్స్ ఎక్స్పో ఫెయిర్ ఆవిష్కరణను నిర్వహించారు. విద్యార్థులు వివిధ సబ్జెక్టులో ప్రాజెక్టు వర్క్ నిర్వహించి ప్రదర్శన చేశారు. ఈ సైన్స్ ఫెయిర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అకాడమిక్ ఆడిట్ సెల్ జాయింట్ డైరెక్టర్ రాములు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నారాయణ హైస్కూల్ ప్రిన్సిపల్ ఉదయశ్రీ మరియు అకాడమిక్ ఆడిట్ సెల్ జాయింట్ డైరెక్టర్ రాములు మాట్లాడారు. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను, శక్తిని, నైపుణ్యాన్ని వెలికితీసి భవిష్యత్తు తరాలలో మంచి శాస్త్రవేత్తలుగా సాంకేతికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని అన్నారు. విద్యార్థుల్లో ఉన్న కళలను వెలికితీసి మానవవలి అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. చిన్నపిల్లల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసే కార్యక్రమాలు నిర్వహించినందుకు నారాయణ హైస్కూల్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్ అండ్ డియర్ ప్రిన్సిపల్ అండ్ చైర్మన్ అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్. రియలీ ఇట్ ఈస్ అప్రిషియబుల్. పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని బయటికి తీయడానికి, వాళ్ళ ఆలోచన విధానాన్ని ఈనాడు జరుగుతున్నటువంటి సామాజిక పరిస్థితులకి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా అన్వయించి మనం అభివృద్ధి ప్రతంలో తీసుకురావాలని, ఈ చిన్న పిల్లలు ఉన్నప్పుడే వాళ్ళ మెదళ్ళలో కనుక ఇట్లా సృజనాత్మక శక్తిని మనకు కల్పించి చేసినట్టయితే మనకు భవిష్యత్తు తరాలలో డెఫినెట్గా సాంకేతికంగా కానీ శాస్త్రీయంగా కానీ బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ నారాయణ స్కూల్ చేసినటువంటి ఇప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఏంటంటే, చాలా చిన్న పిల్లల నుంచి కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానం పైన అవగాహన ఎప్పుడైతే కల్పిస్తుందో తప్పకుండా భవిష్యత్తులో ఇదే పిల్లలు ఇంకా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అత్యున్నత స్థితికి తీసుకుపోయి మానవ సమాజ వికాసానికి, మానవాభివృద్ధికి తన ఆలోచన విధానం ద్వారా ఎలా అభివృద్ధి చేయాలో అనే విధానాన్ని ఈ చిన్న పిల్లల్లోనే వాళ్ళ మెదళ్ళలో సృష్టించడం అనేటువంటి ఈ పరిశోధన పరికరాలను కనుక చూస్తూ ఉంటే నిజంగా ఒక పెద్ద శాస్త్రవేత్త కూడా చేయనటువంటి ఆలోచన విధానాన్ని ఈ చిన్నపిల్లలోనే, ఇంత ఆలోచన కలిగి చిన్నపిల్లలోనే వాళ్ళ మెదళ్ళలో సృష్టించడం అనేటటువంటిది, ఈ పరిశోధన పరికరాలను కనుక చూస్తూ ఉంటే నిజంగా ఒక పెద్ద శాస్త్రవేత్త కూడా చేయనటువంటి ఆలోచన విధానాన్ని ఈ చిన్నపిల్లలోనే ఇంత ఆలోచన కలిగించడం, నారాయణ స్కూల్ వాళ్ళని అభినందించడమే కాకుండా తప్పకుండా ఈ దేశానికి అవసరమైనటువంటి, ఈ ప్రపంచానికి అవసరమైనటువంటి ఒక సృజనాత్మకమైన ఒక ఆలోచన విధానమైనటువంటి సాంకేతిక మానవ వనరులను సృష్టించడం అనేటటువంటి చాలా అద్భుతీయమైనటువంటిది, అనన్య గోచరమైనటువంటి, చాలా విలువైనటువంటిది. కనుక భవిష్యత్తు తప్పకుండా ఈ పిల్లలు నిజంగా చెప్పాలనుకుంటే మనం ఈ రోజుకు బాధపడుతున్నాము, నోబెల్ ప్రైజెస్ అనేవి చాలా తక్కువగా వస్తున్నాయి భారతదేశానికి అంటున్నాము, తప్పకుండా భవిష్యత్తులో ఇదే పిల్లలు ఎదిగి మన భారతావని కావాల్సినటువంటి ఏదైతే పాశ్చాత్య దేశాల కన్నా కూడా మన దేశ పౌరులు తప్పకుండా ఈ సాంకేతిక పరిజ్ఞానం నోబెల్ ప్రైజెస్ తప్పకుండా ఈ పిల్లల్లోనే కొంతమంది ఎదిగి ఈ సాంకేతిక పరిజ్ఞానం బాగా అభివృద్ధి చేస్తారని కోరుకుంటూ, ఈ మన భారతదేశం ముఖ్యంగా నేను ఇంకా సింపుల్గా చెప్తున్నాను, ఒకసారి ఒక ఐన్స్టీన్ ఒక భారతదేశానికి నోబెల్ ప్రైజ్లు ఎందుకు తక్కువ వస్తున్నాయని ఒక విదేశీ శాస్త్రవేత్త ఒక భారతీయ విలేకరిని అడిగినటువంటి ఒక నోబెల్ ప్రైజ్ విన్నాను అడిగాడు ఒక క్వశ్చన్, ఏమంటే భారతదేశానికి నోబెల్ ప్రైజ్లు ఎందుకు తక్కువ వస్తున్నాయి, పాశ్చాత్య దేశాలకు ఎందుకు ఎక్కువ వస్తున్నాయంటే, అతను సింపుల్గా చెప్పినటువంటి ఆన్సర్ ఏంటంటే, భారతదేశంలో 15% స్టూడెంట్స్ ఐన్స్టీన్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు, చైనాకు వస్తే 10%, పాశ్చాత్య దేశాలకు వస్తే మాత్రం ఓన్లీ 2% ఉన్నటువంటి వాళ్ళు. వాళ్లకు వీళ్ళకు ఉన్నటువంటి తేడా ఏంటంటే, ఈ పిల్లల సృజనాత్మకతను కల్పించే అవకాశాలు కనుక కల్పిస్తే తప్పకుండా మీ దగ్గర 90% ఐన్స్టీన్స్ వెళ్తారు. అది కల్పించకపోవడమే మీలో ఉన్న లోపమే తప్ప, తర్వాత ఒక అపనమ్మకాల మీద కానీ ఒక విశ్వాసాలపైన మీరు విశ్వసిస్తున్నారే తప్ప శాస్త్రీయ పరిజ్ఞానాన్ని కనుక అవగాహన చేసుకుంటే ప్రపంచంలో ఉన్న నోబెల్ ప్రైజ్లను భారతదేశానికి వస్తాయని చాలా స్పష్టంగా చేసినటువంటి వ్యక్తి కనుక తప్పకుండా ఈ నారాయణ స్కూల్లో ఉన్నటువంటి వివిధ స్కూళ్ళలో ఎవరైతే ఉన్నారో ఈ విద్యార్థులకు, దీంతోపాటు అన్ని స్కూల్స్ కనుక ఇలా కాంపిటీషన్స్ పెట్టడం కానీ వాళ్ళ మెటీరియల్ ఇట్లా తయారు చేయడం కానీ చేసినటువంటి తప్పకుండా మనకు అవసరమైన శాస్త్రవేత్తలు మన దేశంలో ఉద్భవించి ప్రపంచానికి మార్గదర్శకరం అవుతుందని ఆలోచిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మీకు అందరికీ, మేనేజ్మెంట్కు, ప్రత్యేకంగా పిల్లలకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్ అండి. టుడే ఇన్ నారాయణ ఆర్కేపురం బ్రాంచ్ వీఆర్ కండక్టింగ్ సైన్స్ ఎక్స్పో, ఆర్ వీ కెన్ సే యాజ్ అకాడమిక్ ఎక్స్పో, దట్ ఈస్ ఆవిష్కార్, వేర్ అవర్ స్టూడెంట్స్ హవ్ బీన్ పార్టిసిపేటెడ్ ఇన్ ఆల్ ద సబ్జెక్ట్స్ దే హవ్ బీన్ ప్రెజెంటెడ్
with their innovative talent, with their inner talents, they have prepared many projects and then that they have exhibited. Today we have been invited Mr. Ramalu Garu, that is Usmania University auditor, and then that they have exhibited. Today we have been invited Mr. Ramalu Garu, that is Usmania University auditor, joint director, audit cell joint director. He has visited as a chief guest, and our DN zone AGM Garu, Mr. Hemambar Garu, also has been visited, and they have gone through all the projects, and then they are very happy, and then they boosted and they encouraged the students with enthusiastically. When the children are explaining, they have boosted them, and I am very glad to see these people and our parents, whoever have visited the branch, and I'm very happy, and I'm very happily I'm saying that thankful to each and everyone, and I'm saying the thanks to our teachers who have supported our students to produce or to exhibit their projects. They support, they have been